ఆయన అడుగుదాడలు ఉండాలి. న్యాయవాడే మనం ఒకటే ఇచ్చాడు, మనము ఓటుని హక్కుని ఇచ్చాడు. 18 సంవత్సరాలు ప్రతి ఒక్క వ్యక్తి మీకు ఏమి ఇవ్వడం కానీ ఓటుని ఆయుధాన్ని ఇచ్చాను మీకు, మంచి వ్యక్తిని ఎన్నుకోమని. ఓటను జపనుకుంటున్నాను అలా చేయకూడదు. ఓటుని ఓటుని శక్తి ఇచ్చాడు, అది కత్తి కంటే పదునైంది. సరిగ్గా పనిచేయని వ్యక్తిని మన ఓటర్స్ చేయించగలరు, మనం కొట్టలేము. కానీ ఓటు బుల్లెట్ కంటే పవర్ లాంటిది. కాబట్టి ఓటుతో ఏ వ్యక్తి అయినా దించవచ్చు. ఎవరిని రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా కానీ ఓటు యొక్క శక్తితో మనం ముక్కడ వేలతో సహా పెయించు. అంత శక్తిని మనకు ఇచ్చాడు. కాబట్టి ఇది గమనించాలి. మీరు కూడా బాగా చదువుకోవాలి, చక్కగా క్రమశిక్షణ ఇవ్వాలి. అప్పట్లోనే ఏ వస్తువులు లేనప్పుడు అంత తక్కువ చదువుకుంటూ మనం కూడా బాగా తక్కువ చదువుకోవాలి. ఇతరులు ఆదర్శ ప్రయాణం ఉండాలి, డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ బట్టి అంత ఉన్నత స్థానానికి వెళ్ళారని క్రమశిక్షణ మార్పేది. సమయపాలన కూడా చాలా ముఖ్యమైన విషయం, దీనిని అందరూ గమనించాలి. ఓకే, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.